మంచిర్యాల కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మంచిర్యాల ఆర్డీఓ ఆఫీసులో జప్తు చేయాలని ఆదేశించింది. ఓ మహిళ తన భూమి కోసం 40 ఏళ్లుగా ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది. అధికారులు ఎంతకీ స్పందించకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. దాంతో ఆర్డీఓ ఆఫీస్ జప్తు చేయాలంటూ తీర్పునిచ్చింది కోర్టు. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివారులోని అజ్మీరా బేగానికి చెందినటువంటి 23 ఎకరాల 27 గుంటల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. నష్టపరిహారం కోసం ఏడుగా పోరాటం చేస్తోంది అజ్మీరా బేగం. అయినా ఆమెకు ఎలాంటి పరిహారం అందలేదు. దీంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా అధికారులు స్పందించడం లేదు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆర్డీఓ ఆఫీసును జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్డీఓ ఆఫీసును జప్తు చేసేందుకు జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. దీంతో ఉన్నతాధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. బాధితురాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ ప్రయత్నిస్తున్నారు.